రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుందన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. చట్టంలో లేకపోయినా 50 మంది సలహాదారులను పెట్టారన్నారు. టీటీడీ విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన చీవరును హైకోర్టు సస్పెండ్ చేసిందన్నారు. రెండో విషయం ఏంటంటే, అసలు ఎండోమెంట్ చట్టం, రిలీజియస్ చారిటబుల్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 ప్రకారం తిరుపతి బోర్డులోకి ప్రత్యేక ఆహ్వానితులనే పదం ఎక్కడా లేదు. బోర్డు మట్టుకే మీరు అపాయింట్ చేయాలి. అయితే ఇక్కడ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, తిరుపతికి నష్టం అనేది ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచే బిగిన్ అయింది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఎక్సెప్షన్ మెంబర్గా ఆయన దోస్తు మా కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి ఎమ్మెల్యేని కానీ లేదంటే తుడా చైర్మన్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వాళ్ళకి ప్రత్యేక స్థానం కల్పించడానికి ప్రభుత్వం ఎక్సెప్షన్ మెంబర్స్గా వాళ్ళిద్దరిని కూడా తిరుపతి బోర్డులో చేర్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రోసయ్య గారు ఫైనాన్స్ సెక్రటరీని కూడా ఇందుట్లో ఎక్సెప్షన్ మెంబర్గా చేర్చారు. అంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ కూడా ఎక్సెప్షన్ మెంబర్గా ఉండేవాళ్ళు. అంటే బోర్డు మెంబర్ కాకుండా టీటీడీ ఈఓ, అలాగే కమిషనర్ ఎండోమెంట్స్, అలాగే తిరుపతి ఎమ్మెల్యే, తుడా చైర్మన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్, ఫైనాన్స్ సెక్రటరీ, వీళ్ళు ఎక్సెప్షన్ మెంబర్స్. అయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పీవీఆర్కే ప్రసాద్ గారిని సలహాదారుడిగా పెట్టడం జరిగింది. అయితే సలహాదారుడిగా ఆయన పెద్దగా ఎక్కడ తిరుపతిలో హడావుడి చేసి లేదంటే ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ చేయలేదు కాబట్టి ఆయన మీద అప్పుడు పెద్దగా ఎక్కడ కామెంట్స్ కూడా రాలేదు. ఈ ఎక్సెప్షన్ మెంబర్స్ ఏమైనా అధికారులని ఎమ్మెల్యేని యాడ్ చేశారో దాని మీద కూడా సీరియస్గా ఎక్కడ కామెంట్ రాలేదు. ఈ సలహాదారులో చాలామంది క్యారెక్టర్స్ అనేవి హిందువుల మనోభావ దెబ్బతినంగా ఉంది. అందుట్లో ట్యాక్స్ అవాయిడర్సు, ఫ్రాడ్లెంట్లు, ఇంకా రకరకాలుగా అంటే అవిన్ బోర్డు మెంబర్సు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా జీవో ఇచ్చినప్పుడే చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున మేము స్పష్టంగా ఒక లేఖ కూడా రాసాం ప్రభుత్వానికి, ఇది మంచి పద్ధతి.